ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 25వ బుధవారము. నన్ను సంపన్నుని చేయవద్దు, పేదవాణిని చేయవద్దు, నాకు కావలసినంత తిండి మాత్రమే దయచేయుము. మొదటి పట్టణము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనం వరకు. దేవుని వాక్కులలో అసత్యము ఉండదు. అతడు తనను ఆశ్రయించు వారిని ఢాలు వలె రక్షించును. అతని పలుకులకు నీవేమీ చేర్చవలదు. చేర్చిదవేని అతడు నిన్ను వంచకునిగా గణించును. దేవా, నేను నిన్ను 2 వరములు అడిగెదను. నేను మరణింపక మునుపే వీనిని నాకు ప్రసాదింపుము. నేనెంత మాత్రము అబద్ధములు ఆడకుండునట్లు చేయుము. నన్ను సంపన్నుని చేయవద్దు, పేదవాణిని చేయవద్దు, నాకు కావలసినంత తిండి మాత్రము దయచేయుము. సంపదలిచ్చినచో నిన్ను ధిక్కరించి ప్రభువు ఎవడని పలుకుదనేమో. లేమి కలిగినచో దొంగలించి నా దేవుడవైన నీకు అపఖ్యాతి తెత్తునేమో. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ ప్రభు, నీ వాక్యము నా పాదములకు దీపము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలచి దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మీరు ప్రయాణము చేయునప్పుడు ఊతకర్రను గాని, సంచిని గాని, రొట్టెను గాని, ధనమును గాని, 2 అంగీలను గాని తీసుకొని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచ్చటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరు వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూళిని అచ్చట విదిలించి పొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతట వారు వెళ్ళి గ్రామగ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.